డెంగ్యూ పేషెంట్స్ని ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి? ఇది చాలామందికి ఉండే డౌట్ అండి. అయితే డెంగ్యూ పేషెంట్స్ అందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలా అంటే హాస్పిటల్స్లో బెడ్స్ ఖాళీ ఉండే అవకాశం ఉండదు. సో చాలా డెంగ్యూ కేసులు ఉంటాయి మనకి. అయితే నేను చెప్పినట్లు సింప్టమ్స్, ఈ 4-5 సింప్టమ్స్ కామనెస్ట్ సింప్టమ్స్. ఈ సింప్టమ్స్లో చాలా తీవ్రత, అంటే జ్వరం 103 కన్నా కంటిన్యూస్గా ఎక్కువ ఉండడం, అంటే 2 రోజులు 3 రోజులు అయినా కూడా 103 తగ్గకపోవడం, విపరీతమైన నీరసం, ఆహారం తీసుకోలేకపోవడం, ఒంట్లో డీహైడ్రేషన్ అంటే బాడీలోని ఫ్లూయిడ్స్ బాగా తక్కువ శాతంకు వెళ్ళడం, ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు కంపల్సరీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. రెండోది ప్లేట్లెట్స్. ఇందాక మనం అన్నట్లు థ్రాంబోసైటోపీనియా, రక్త కణాలు తగ్గడాన్ని థ్రాంబోసైటోపీనియా అంటాం. దాంట్లో సివియర్ థ్రాంబోసైటోపీనియా, రక్త కణాలు 50,000 కన్నా తక్కువ ఉంటే కంపల్సరీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి డాక్టర్ల పర్యవేక్షణలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ఇంకేమి కాంప్లికేషన్స్ ఉంటాయి డెంగ్యూలో? ఇది చాలామందికి డౌట్ అండి. ఇలాగ సివియర్ ఫీవర్ ఉండడం, సివియర్ డీహైడ్రేషన్, నీరసం చాలా ఎక్కువ ఉండడం, నిస్సత్వ, ఇలాంటి కంప్లైంట్స్ కాకుండా, ప్లేట్లెట్స్ పడిపోవడం కాకుండా, కొన్ని కొన్నిసార్లు ఈ డెంగ్యూలోని ఈ వైరస్ ఒక ఎఫెక్ట్ డైరెక్ట్గా లివర్ మీద ఉంటుంది. అయితే లివర్ మీద ఉండడం వల్ల లివర్ ఎంజైమ్స్లో SGOT, SGPT అని ఎంజైమ్స్ ఉంటాయి. ఈ లివర్ ఎంజైమ్స్ ఒక్కొక్కసారి 20 టైమ్స్ కన్నా ఎక్కువ ఎలివేట్ అవ్వడం, అంటే 1000, 1500 వాల్యూస్ దాటిపోయే అవకాశాలు మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్స్లో సడన్గా లివర్ ఫెయిల్ అవ్వడం, అక్యూట్ లివర్ ఫెయిల్యూర్లోకి పేషెంట్స్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ని కంపల్సరీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి తగిన నిపుణులు, గ్యాస్ట్రోఎంట్రాలజీ, హెపటాలజీ డాక్టర్స్ చేత వాళ్ళ పర్యవేక్షణలో మనం గమనించుకుంటూ ICUలో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా డెంగ్యూలో ఇంకేం కాంప్లికేషన్స్ ఉంటాయి? సో డెంగ్యూలో అన్నిటికన్నా డేంజరస్ కాంప్లికేషన్ పేషెంట్స్ షాక్లోకి వెళ్ళిపోవడం. రక్త కణాలు తగ్గిపోవడం వల్ల రక్తనాళాల్లోంచి రక్తం లీక్ అవ్వడం. ఈ లీక్ అవ్వడం వల్ల క్యాపిలరీ లీకేజ్ సిండ్రోమ్ అంటారు. ఈ క్యాపిలరీ లీకేజ్ సిండ్రోమ్లో లంగ్ డ్యామేజ్తో పాటు పేషెంట్స్ షాక్లోకి వెళ్తారు. సో ఇలాంటి పేషెంట్స్ అందరినీ ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ICUలో ICU డాక్టర్స్ పర్యవేక్షణలో తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డెంగ్యూలో కాంప్లికేషన్స్ ఇంచుమించు అవే బాడీలోని ప్రతి అవయవం మీద మనకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అయితే 100లో 1 కేసు 1 కన్నా తక్కువ కేసులు మాత్రమే ఇలా జరుగుతాయి. 95% to 99% ఆఫ్ ద కేసెస్ డెంగ్యూలో మనకి కేవలం జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు, విపరీతమైన తలనొప్పి, రక్త కణాలు కొంతవరకు తగ్గుతాయి, కానీ హానికరమైన ప్రమాదకరమైన సిచ్యువేషన్కి వెళ్ళే అవకాశాలు తక్కువ. కానీ దీన్ని మనం ముందుగా గుర్తించి సరైన టైంలో సరైన డాక్టర్ సరైన ట్రీట్మెంట్ అందినట్లయితే 99.9% కేసెస్లో మనం డెంగ్యూలోని తీవ్రత వెళ్లకుండా ప్రాణానికి హాని కలగకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి.